హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సత్య ఫిల్టర్ ఛానల్. సో టుడే ఏంటంటే నేను మీకు పెన్ హోల్డర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది వాళ్ళు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి కార్డ్బోర్డ్ పీస్ని తీసుకొని 10x18 సెంటీమీటర్స్ దీన్ని మెజర్ వచ్చేసి అండ్ మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని ఇది కూడా నేను దీనికి కలర్ పేపర్ వేసాను. ఎడ్జెస్ కట్ చేసేసుకోండి. సో దీనికి కూడా ఇక్కడ ఇలా హోల్ అని పెట్టి ఇక్కడ కూడా దీనికి ఇలా హోల్ పెట్టాను. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకోవాలి. సో దీనికి నేను ఆల్రెడీ కలర్ పేపర్స్ వేసేసాను కాబట్టి దీనికి కూడా కలర్ పేపర్ వేసాను. ఇదిగో దీనికి ఆల్రెడీ వేసేసాను కదా, కట్ చేస్తే షేప్లో ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీనికి కూడా ఎక్కించేద్దాం. ఈ విధంగా అంటించేసిన తర్వాత దీన్ని ఇట్లా సైడ్ ఇలా పెట్టేసాను. సో ఇప్పుడు గమ్ వేసేసి దానికి పేపర్ వేసేయండి సైడ్ కూడా. ఇటు సైడ్ అంటించేసాము, ఇటు సైడ్ కూడా ఇప్పుడు అంటించాము. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ విధంగా నేను రెండింటికి వేసేసాను. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటంటే ఒక కార్డ్బోర్డ్ పీస్ని తీసుకొని మనం సర్కిల్తో 10 డయా సెంటీమీటర్స్ సర్కిల్ తీసుకోవాలి మనం. ఇప్పుడు అలాంటివి మనం 2 తీసుకోవాలి 10 డయా సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇలా స్కేల్తో చూసుకోవాలి. సో ఇలా వచ్చింది. సో నేను ఇప్పుడు ఒక సైడ్ గీసుకొని నేను కట్ చేసి నేను చూపిస్తాను. సారీ గైస్, ఇక్కడ మనకి 10 డయా మీటర్స్ కాదు, మనం ఇలా పెట్టి చూసుకుంటే తెలుసు. ఎందుకంటే కరెక్ట్గా 10 డయా మీటర్స్ అని మనం చెప్పలేము కాబట్టి నేను ఇలా పెట్టి చూసుకుని అప్పుడు పెట్టుకున్నాను. ఇది ఏదైనా పెన్సిల్తో గీసుకుంటాను. ఇప్పుడు షేప్ తీసుకున్నాను,
సో ఇప్పుడు సీజర్తో కట్ చేసేసుకుందాం. ఒకవేళ మనం మళ్ళీ పెద్దదైతే అంటించుకున్న తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో దీని ఇక్కడ మనం కలర్ ప్యాటర్న్ వేసేసుకుందాం. ఇదిగోండి గమ్ వేసి ఇదిగోండి ఈ విధంగా అంటించాను. అండ్ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ అంటించేసుకున్నాను గమ్ వేసి. అంటించేసాను. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అంటించేసుకుని ఈ విధంగా అన్ని సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. సో గాయ్స్ ఇప్పుడు ఇలాంటి ఒక వీట్ పేపర్ని తీసుకోవాలి. అంటే మీ దగ్గర స్మాలే ఉంటే కొంచెం కొంచెం కట్ చేసి ఇక్కడ ఈ విధంగా అతికించేయండి. నేను అలాగే చేశాను. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇలా పెట్టుకుని మనం చుట్టుకుని పెట్టుకుని గమ్తో అతికించుకోవాలి. సో గమ్ వేసేసి ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అతికించుకున్నాం. ఈ విధంగా మనం మొత్తం అతికించేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా పేపర్ పెట్టి ఇలా మొత్తం అతికించేసుకున్నాం. ఈ విధంగా అతికించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న దీన్ని బయటికి తీసి
ఇది ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. సో పెట్టుకుని దీన్ని కూడా గమనించేసి ఒకసేపు 5 మినిట్స్ వదిలేయండి, సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ గమ్ వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా గమ్ వేసుకొని దీని ఒక్క 5 మినిట్స్ మనం పక్కన పెట్టేసి అది ఆరేదాకా ఉంచేస్తే అది సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఆరిపోయింది. ఇదిగోండి, ఇలా ఈవెన్గా పెట్టుకుని ఇలా గమ్ వేసుకుని అతికించుకుంటే చక్కగా ఆరిపోద్ది. సో నెక్స్ట్ మనం ఒక కలర్ పేపర్ తీసుకోవాలి. సో గాయస్, దీనికి ఇది పెన్సిల్ లాగా ఉంటుంది కాబట్టి దీనికి పైన విధంగా షార్ప్ పెట్టాలి కాబట్టి దానికి ఒక పేపర్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దానికి ఒక పేపర్ యూజ్ చేస్తాను. ఇదండి, ఈ కలర్ ఎల్లో షీట్, లైట్ ఎల్లో షీట్ని యూజ్ చేస్తున్నాను. సో గాయస్, నేను ఈ కలర్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇట్లా బాగా లైట్ అయిపోయింది అన్నారు. అందుకని నేను డార్క్ ఎల్లోనే డార్క్ కలర్ యూజ్ చేస్తాను. ఎల్లో డార్క్ కలర్ దొరికింది. ఇదండి ఎల్లోలో.